విశిష్ట ఔషధ విలువలు కలిగిన మొక్కగా కలబంద నేడు బహుళ ప్రాచుర్యం పొందుతోంది. మార్కెట్లో అలోవెరాగా ప్రసిద్ధి పొందిన ఈ ఎడారి మొక్కతో సౌందర్య సాధనాలు మందుల తయారీలో విరివిగా వాడుతూ ఉండటంతో దీని సాగు వాణిజ్య రూపును సంతరించుకుంది. వివిధ కంపెనీలు బైబ్యాక్ ఒప్పందంతో రైతుల వద్ద ఈ పంటను కొనుగోలు చేస్తున్నాయి. మార్కెటింగ్ పై సరైన అవగాహనతో కలబంద సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఔషధ సుగంధ మొక్కల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వివరాలు చూద్దాం. మెట్ట ప్రాంతాల్లో నీటి వసతి కింద రైతులు ఇటీవలి కాలంలో ఔషధ సుగంధ పంటల సాగుకు ఆసక్తి చూపటం కనిపిస్తోంది. అధిక వాణిజ్య విలువలు ఉన్న ఈ పంటల్లో మార్కెట్ ఒడిదుడుకులు సహజం. అందువల్ల పంట సాగు చేసే ముందు సరైన మార్కెటింగ్ అవగాహనతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఔషధ సుగంధ పంటగా బహుళ ప్రాధాన్యత ఉన్న మొక్క కలబంద. దీని శాస్త్రీయ నామం అలో బార్బడెన్సిస్. ఎడారిలో సైతం పెరగగల ముండిజాతి మొక్క ఇది. మన ప్రాంతంలో కొంతమంది రైతులు నీటి వసతి కింద వాణిజ్య సరళిలో దీని సాగును చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దీని ఆకులు సుమారు ఒక అంగుళం మందం కలిగి ఉంటాయి. ఆకుల మధ్యలో ఉండే జిగురులాంటి పదార్థాన్ని వేరుచేసి మూసాంబరం తయారు చేస్తారు. ఇది అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతోంది. విటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్ల మిశ్రమం కలబంద. రోజూ కలబందను తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. దీని ఆకులను నేరుగా గాని, ఆకుల్లోని జెల్ వంటి పదార్థాన్ని వేరుచేసి గాని అమ్ముకోవచ్చు. నేడు మార్కెట్లో ఉత్పత్తి అవుతున్న వివిధ రకాల మందులు, కాస్మెటిక్స్ తయారీలో కలబంద ప్రధాన ముడి వనరుగా మారిందంటూ దీని సాగు వివరాలు తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని ఔషధ సుగంధ మొక్కల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి సుశీల. కలబందకు చాలా ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా దీన్ని కీళ్ల నొప్పులకు, ఉదర సంబంధ వ్యాధులకు, తర్వాత టానిక్ లాగా, తర్వాత మలబద్ధకానికి ఈ కలబంద జ్యూస్ని ఉపయోగిస్తున్నారు. జ్యూస్ మాత్రమే కాకుండా వివిధ రకాల షాంపూస్లోను, సౌందర్య సాధనాల్లోను, సబ్బుల్లోను, మాయిశ్చరైజర్స్లోను ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కలబంద నుంచి ఈ జ్యూస్ తయారీ పరిశ్రమలు కొన్ని స్థాపించడం వలన ఈ మధ్యకాలంలో కలబందకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడింది. కలబంద సాగు అత్యంత సులభం. ముందుగా కలబందకు వాణిజ్య విపణిలో ఉన్న అవకాశాలను రైతులు తెలుసుకుని సాగుకు ముందడుగు వేయాలి. నీటి అవసరం తక్కువగా ఉన్న ఈ పంట బెట్ట పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. విత్తనంగా వేరు పిలకలను వాడాల్సి ఉంటుంది. పిలకలు చిన్నవిగా ఉంటే ఆకు దిగుబడి రావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల పెద్ద పిలకలు నాటుకుంటే యాజమాన్య పద్ధతులను బట్టి 12 నెలల్లో దిగుబడి ప్రారంభమవుతుంది. కలబంద పంట సాగు చేసుకోవడానికి ఎర్ర నెలల్లోను, నల్ల నెలల్లోనూ కూడా సాగు చేసుకోవచ్చు. కానీ నల్లరేగడి నేలల్లో దీని సాగుకు పనికిరావు. ఇసుకతో కలిపిన నల్ల భూముల్లో మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అధిక వర్షపాతం ఉండే ప్రాంతాలు కూడా దీని సాగుకు పనికిరావు. వర్షపాతము తక్కువ ఉండాలి. అలాంటి ప్రాంతాల్లో మంచి నాణ్యత కలిగిన గుజ్జు వస్తుంది. కలబంద పంటను సాగు చేసుకోవడానికి ఈ పిలకల ద్వారా మనం సాగు చేసుకోవాలి. పిలకలు నాటుకోవడానికి 3 నుంచి 4 ఆకులు కలిగి సుమారు 2.5 నుంచి 3 నెలల వయసు ఉన్న పిలకలను ఉపయోగించాలి. ఒక ఎకరానికి సుమారు 15,000 పిలకలు అవసరం ఉంటాయి. 2 వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు, 2 మొక్కల మధ్యలో 40-45 సెంటీమీటర్లు, అంటే 1.5 అడుగున్నర ఉండేటట్టుగా నాటుకుంటాము. అయితే కలబందలో ఆకు విస్తరించదు కాబట్టి ఎప్పుడూ కూడా కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివలన రైతులు ఈ మధ్యకాలంలో ఈ కలుపుని నివారించడం కోసము ఎక్కువ దూరంలో నాటుతూ ఉన్నారు.
अंटे रेंडु वरसल मध्यलो ओक मीटर गनुक पेट्टुकुन्नट्लयिते मनमु पवर टिलर उपयोगिंचि ई कल्पु निवारण चेसुकोवडानिकि अवकाशं उंटुंदि। आ रकंगा गनुक मनं वेसुकुन्नट्लयिते एकरानिकि सुमारु 8000 నుంచి 10000 మొక్కలు పెరుగుతాయి। ఒకసారి నాటితే కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు కూడా మనము ఈ మొక్క నుండి ఆకులను తీసుకోవచ్చు। ఈ నాటుకోవడానికి ముందుగా నేలని బాగా తయారు చేసుకోవాలి। సాళ్ళు తయారు చేసుకొని సాళ్ళ మీద ఈ గట్ల మీద మనగాన ఈ మొక్కని పెట్టుకొని నీటి వసతిని కూడా కల్పించాలి। ఈ కలబందకి డ్రిప్ నీటి వసతిని గనుక సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। ముఖ్యంగా దీనికి రసాయనిక ఎరువులు వేయడం కన్నా కూడా ఎప్పుడు కూడా సేంద్రీయ ఎరువులు వేసినట్లయితే గనుక మొక్క బాగా పెరిగి ఆకు ఒక బరువు బాగా వస్తుంది, గుజ్జు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది। ఎందుకంటే దీన్ని ఎక్కువగా మనము ఔషధాల్లో వాడతాం కాబట్టి జ్యూస్ కింద చేసినప్పుడు రసాయనిక ఎరువులు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది। నాటిన తర్వాత సుమారు ఒక సంవత్సరము అంటే సుమారు 12 నుంచి 14 నెలల అయిన తర్వాత ఆకులు కోయడానికి సిద్ధంగా ఉంటాయి। ఈ సమయంలో క్రిందన ఉన్న ఆకులు ముదురాకులు మాత్రమే కోసుకోవాలి। ఈ రకంగా ప్రతి 3 నెలలకి ఒకసారి కూడా మనము ఆకులను కోసుకోవచ్చు। ఈ పంటలో మొదటిసారి 14 నెలలకు గనక కోసినట్లయితే అక్కడి నుంచి ప్రతి 3 నెలలకు ఒక కోత తీసుకుంటే మనము దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు కూడా దానికి తగినంత ఈ సేంద్రీయ ఎరువుల్ని ఇస్తూ తగినంత నీటి వసతిని ఇస్తూ ఉంటే 4 నుంచి 5 సంవత్సరాలు కూడా దీన్ని మనము పెంచుకోవడానికి అనువైన పంట। కలబందకు ప్రతి 2 3 నెలలకు ఒకసారి అంటే ఆకులు కోసిన ప్రతిసారి ఎరువులను అందించాలి। సేంద్రీయ ఎరువులతో పోషకాలను భర్తీ చేస్తే ఆకు నాణ్యత బాగుంటుంది। సంవత్సరానికి 5 6 సార్లుగా కలుపును నివారించాలి। నీటి ఎద్దడి పరిస్థితుల్లో కలబంద ఆకుల్లో క్లోరోఫిల్ శాతం తగ్గిపోయి ఎర్రగా మారుతాయి। నీరు లభించినప్పుడు క్లోరోఫిల్ అభివృద్ధి చెంది మరలా ఆకుపచ్చగా మారుతుంది। ఈ పంటకు నీటి అవసరం తక్కువగా ఉన్నా తరచూ నీటి తడులిస్తూ నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకుంటే పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది। ఈ మొక్కకు చీడపీడల సమస్య చాలా తక్కువ। పొలంలో నీరు నిలవ ఉండకుండా జాగృత వహిస్తే సాగులో సగం విజయం సాధించినట్లే। ఈ పంటలో పెద్దగా పురుగులు గాని తెగుళ్లు గాని గమనించలేదు। అయితే నల్ల నేలల్లో సాగు చేసినప్పుడు మాత్రము అధిక వర్షపాతం ఉన్నప్పుడు అంటే ఒక్కోసారి మనకి 2 నుంచి 3 రోజులు ముసురు పడుతుంది। అలాంటి సమయంలో నేలకు ఆనుకున్న ఆకులపై బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు రావడాన్ని గమనించాము। కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటర్కి 3 గ్రాములు కలిపి మన మొక్కల మొదళ్ళలో పోసినట్లయితే గనక ఆకుమచ్చ గాని తర్వాత ఆకు కుళ్ళు కూడా వస్తుంది, దాన్ని కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది। మచ్చ కోసమైతే గనక మనం ఆకుల మీద పిచికారీ చేయాలి। రైతు స్థాయిలో కలబంద దిగుబడి అంటే కేవలం ఆకులను కత్తిరించి మార్కెట్ చేయటమే। ఆకులను కత్తిరించేటప్పుడు తగిన జాగృతలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది। ప్రస్తుతం హైదరాబాద్ లో వివిధ కంపెనీలు కలబంద ఆకులను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నాయి। ఆకులను నేరుగా కటింగ్ చేసి వివిధ జాగృతల మధ్య కంపెనీలకు పంపించాల్సి ఉంటుంది। కంపెనీలతో ముందుగానే కొనుగోలు ఒప్పందం చేసుకుంటే వారే స్వయంగా ఆకు కోత రవాణా పనులను పర్యవేక్షిస్తారు। దీనివల్ల రైతుకు చాలా వరకు శ్రమ తగ్గుతుంది। ఒక ఎకరానికి సుమారు సంవత్సరంలో అంటే 4 కోతలు మనం తీసుకోవచ్చు। నెలకి 3 నెలలకు ఒకసారి ఒక కోత గనుక తీసుకున్నట్లయితే 4 కోతల్లోను కలిపి దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు కూడా ఆకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। సుమారుగా 1 టన్ను ఆకు 2000 నుంచి 3000 వరకు కూడా ధర పలుకుతుంది। ఒక ఎకరానికి 25 టన్నులు గనుక ఆకు వస్తే సుమారుగా 60000 వరకు కూడా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది। ఖర్చులు కనీసము ఎకరానికి 15000 నుంచి 20000 ఖర్చు ఉంటుంది। నికరాదాయము కనీసము 30000 నుంచి 40000 ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది। ముఖ్యంగా కలబంద వేసుకునే రైతులు గమనించవలసింది ఏంటంటే వారికి దగ్గరలో ప్రాసెసింగ్ చేసే యూనిట్ ఉన్నప్పుడు మాత్రమే కలబందను వేసుకోవాలి। కానీ ఆ యూనిట్తో ఎలాంటి ఒప్పందము లేకుండా గనక కలబంద వేసుకున్నట్టయితే ఈ ఆకును కొనడానికి ఎవరూ కూడా ముందుకు రారు। కాబట్టి రైతులు దీన్ని గమనించాలి। కలబంద సాగులో ఎకరానికి 60 టన్నుల దిగుబడి సాధించి లక్షకు పైగా నికర ఆదాయం పొందిన రైతులు మన వద్ద ఉన్నారు। మొదటి సంవత్సరం పూర్తిగా ఖర్చుకే పరిమితమైన రెండవ సంవత్సరంలో ఖర్చులు పోను, రైతుకు రాబడి ఆశాజనకంగా ఉంటుంది। ఆ తర్వాత 3 సంవత్సరాలు ఖర్చు కొంతమేరకే పరిమితమవుతుంది, కనుక ఆదాయం మరింత ఆశాజనకంగా ఉండే వీలుంది। అయితే ఈ పంట మార్కెటింగ్పై రైతుకు సరైన అవగాహన తప్పనిసరి।